హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సిక్స్ల రికార్డుల పరంపర కొనసాగుతోంది. తాజాగా నెదర్లాండ్స్తో మ్యాచ్లో అతడు మరో సిక్స్ల రికార్డును క్రియేట్ చేశాడు. ఒకే క్యాలెండర్లో ఏడాదిలో వన్డేలో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్ రికార్డును రోహిత్ సొంతం చేసుకున్నాడు. ఇన్నాళ్ళు ఈ రికార్డు సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డెవిలియర్స్ పేరిట ఉండేది. రోహిత్ శర్మ నెదర్లాండ్స్తో మ్యాచ్లో తన రెండో సిక్స్ కొట్టినప్పుడు రికార్డు క్రియేట్ చేశాడు. 2023లో వన్డే క్రికెట్లో రోహిత్ శర్మ కొట్టిన 59వ సిక్స్ ఇది. ఈ క్రమంలో 58 సిక్స్ల డెవిలియర్స్ రికార్డును మరుగున పడిపోయింది. ఈ క్రమంలోనే అతడు అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్స్ల రికార్డు కొట్ట సొంతం చేసుకున్నాడు. అది కూడా వరల్డ్ కప్లోనే క్రిస్ గెల్ రికార్డును తిరగరాశాడు. ఇక తాజాగా ఒకే క్యాలెండర్ ఏడాదిలో వన్డే క్రికెట్లో 59వ సిక్స్తో రోహిత్ మరో రికార్డును క్రియేట్ చేయడం విశేషం. 7వ ఓవర్లో అకేర్మ్యాన్ వేసిన బంతిని లాంగాన్ దిశగా సిక్స్ కొట్టాడు రోహిత్. 2015లో ఏబీ డెవిలియర్స్ 18వ వన్డే ఇన్నింగ్స్లోనే 58 సిక్స్లు కొట్టాడు. 8 ఏళ్లుగా ఏబీ రికార్డు అలాగే ఉంది. ఇప్పుడు టాప్ ఫామ్లో ఉన్న రోహిత్ దానిని బ్రేక్ చేశాడు. ఇక ఈ ఇద్దరి తర్వాత క్రిస్ గిల్ 2019లో 15 ఇన్నింగ్స్లో 56 సిక్స్లు, షాహిద్ అఫ్రాది 2002లో 36 ఇన్నింగ్స్లో 48 సిక్స్లు బాదారు. నెదర్లాండ్స్తో మ్యాచ్లో రోహిత్ 54 బంతుల్లో 61 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. అతని ఇన్నింగ్స్లో 8 ఫోర్లు 2 సిక్స్లు ఉన్నాయి. ఈ మ్యాచ్లో గిల్తో కలిసి తొలి వికెట్కు 100 రన్స్ జోడించాడు. ఈ ఇద్దరు ఓపెనర్ల జోరుతో టీమిండియాకు మంచి స్టార్ట్ లభించింది. అయితే గిల్ కూడా హాఫ్ సెంచరీ చేసిన వెంటనే 51వ రన్కు అవుట్ అయ్యాడు.